యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వీక్షిస్తున్న మీ అందరికీ, వర్తమానాలు వింటున్న మీ అందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున సమాధానమును శాంతియు కలుగునుగాక. దేవుని యొక్క శుభములు మీకు కలుగునుగాక. ఈ దినమున ధ్యానం చేయడానికి క్షమాపణ అనే ఒక మాటను మీ ముందు ఉంచుతున్నాను. ఫర్గివ్నెస్. యేసుక్రీస్తు ప్రభుల వారు, శిష్యులు మాకు ప్రార్థన చేయడము నేర్పుము అని శిష్యులు అడిగినప్పుడు ప్రభువు ప్రార్థన నేర్పించినాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రారంభించి, మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మేము క్షమించున్న ప్రకారం మమ్మలను కూడా నీవు క్షమించుము అన్నాడు. ఎంతమంది మనము మన శత్రువులను క్షమిస్తూ ఉన్నాము? ఎంతమంది మనము మన కుటుంబంలో మన బంధువులను, మన తోటి వారిని క్షమిస్తూ ఉన్నాం? చాలాసార్లు గొడవలు, కొట్లాటలు, కలహాలు తెలిసి తెలియక జరుగుతున్నప్పుడు క్షమించకుండా పగ, ద్వేషం, అసూయ, ఈర్ష్యలను పెంచుకున్నారు. క్షమాగుణము లేకున్నందుచేతనే ఈ నేరాలు, ఘోరాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు న్యాయవంతులు శిక్షించబడుతూ ఉన్నారు, నేరాలు చేసేవాళ్ళు తప్పించబడుతూ ఉన్నారు. క్షమాపణ అది దైవ సంబంధమైనటువంటిది. క్షమించేవాడు, క్షమాపణ పొందేవాడు ఇద్దరు తప్పనిసరిగా ఉండాల. క్షమాపణ పొందేవాడు గొప్పనా, క్షమించేవాడు గొప్పనా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, క్షమించేవాడే గొప్ప. క్షమించేవాడి లోపల దైవ గుణం ఉన్నట్లు మనం గమనించాలి. మరి ఎందుకు క్షమాపణ? మనందరం కూడా పాపం చేశాం. మన పాపాల పరిహారం నిమిత్తమై మనల్ని క్షమించి మన రక్షకుడు సిలువలో బలియాగమైనాడు. భయంకరమైనటువంటి నేరము ఆయన మీద వేసుకొని మనం పొందాల్సినటువంటి దెబ్బలు ఆయన తిన్నాడు. మన పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. పాపాన్ని బట్టి మరి ఆయన మనల్ని రక్షించి మన పాపములు ఆయన క్షమించి బలియాగమయ్యాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:9 ధ్యానంలో ఉంచుతున్నాను. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారు మగ్ధము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. చాలాసార్లు పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చి చాలా సంఘాలలో పాపములు ఒప్పుకోలును ఘంటాపదంగా ఈ 1 ఆరాధన క్రమము, 2 ఆరాధన క్రమము, 3 ఆరాధన క్రమములో పాపములు ఒప్పుకోలు రాయబడి ఉన్నాయి. క్రమముల్లో యాజకుడు లేకపోతే గురువు, పాస్టర్ గారు మనం పాపములు ఒప్పుకుందాము అన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి పాపములను ఘంటాపదముగా కంఠస్థం చేసి చెప్తూ ఉన్నారు. అది సరి అయింది కాదు అని అంటున్నాను నేను. ఎందుకంటే ఆ భక్తులు, మరి దావీదు మహారాజు వారు పాపం చేసినప్పుడు మరి 51వ కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అని
ఆయన వ్యక్తిగతంగా తన పాపాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడు. తల్లి గర్భములోనే నన్ను, నా తల్లి పాపములో నన్ను కన్నదని, హిమము కంటే నన్ను తెల్లగా చేయమని, శుద్ధునిగా చేయమని ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నట్లు 51వ కీర్తనలో చూస్తాం. ఆ రీతిగా ఆరాధన క్రమంలో ఉన్నటువంటి పాపములను ఒప్పుకుంటున్నాం. అది ఒక క్రమంలో ఒక పద్ధతి మాత్రమే కానీ, ప్రియ సోదరి సహోదరులారా, బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, మనం చేస్తున్నటువంటి పాపాలకు, అక్కడ రాయబడినటువంటి పాపాలకు చాలా తేడా ఉంది. మన సొంతగా ఏం పాపం చేస్తున్నామో ఇక్కడ ఒప్పుకోమంటుండు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల దావీద్ మహారాజు పాపాన్ని, లేదా ఆరాధన క్రమంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటే దానివల్ల నీకేమీ లాభం లేదు. ఆయన నీతిమంతుడు కనుక నీవు ఏం తప్పు చేస్తున్నావో తప్పు ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. నీవు విచరిస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, మత్తు పదార్థాలు సేవిస్తున్నావా, ఇతర ఇండ్లు దోసుకుంటున్నావా, లేకపోతే కుటుంబాల్లో కలహాలు రేపుతున్నావా, మరి ఆ పాపములు ఏమిటో నాకు తెలియదు. వ్యక్తిగతంగా నీ పాపము నీకు తెలుసు, దైవ సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఒప్పుకోవాలి. ఆయన క్షమించే దేవుడు అని అంటున్నాడు. పాపం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. పాపం గురించి మనం ధ్యానం చేస్తే ఏంది పాపం ఏంటి? ఆదాం సమయంలో ఆజ్ఞాతి క్రమము నుండి, ఆదాము సంతానం నుండి ఈ పాపం వస్తూనే ఉన్నది. పాపం చేస్తూనే వస్తున్నారు. పాపము చేయుట మానవ స్వభావం అయితే దేవుని స్వభావం ఏమది? పాపం చేసిన ప్రతి వ్యక్తి ఆయన అడిగితే క్షమించే స్వభావం. దేవుని దయా సంకల్పం పాపిని, పాపులను క్షమించడం. ఎవరు పాపం చేయలేదు? ఎవరు పరిశుద్ధులు? లోకంలో ఎవరైనా పాపం చేయలేని వాడు ఉన్నాడా? లోకంలో అందరూ పాపం చేశారు. పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ 3:23 అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే పాపాలు రకరకాలుగా ఉన్నాయి. ఆలోచన రూపకం కానీ, క్రియారూపకం కానీ, మానవులందరూ పాపులే. ఇదే మనం, నేను పాపం లేదని చెప్పుకుంటే మనం మనం మోసం చేసుకుంటున్నాం. మనం పాపం లేని వారిని చెప్పుకునే మనల్ని మనం మోసపుచ్చుకుందాము. ఇదే 1 పత్రిక 3:4 పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. 5వ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏది లేదు. దేవుళ్ళ ఏ పాపం లేదు. 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ప్రియమైనటువంటి ఇటులారా, ఆజ్ఞాతిక్రమం పాపం. పాపములు క్షమించాలంటే మనం ఒప్పుకోవాలా? క్షమించే దేవుడు. మరి ఎక్కడి నుంచి పాపం వస్తుంటే, సామెతల గ్రంథకర్త 22:15 సామెతలు, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, మన స్వభావంలోనే పాపం ఉందని రాస్తున్నాడు. మరి కీర్తన గ్రంథకర్త 53:3 ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవాడెవడు లేడు, ఒక్కడైనను లేడు. మరి ఈ యొక్క పాపము క్షమాపణ కావాలంటే యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలా? ధర్మశాస్త్ర గ్రంథములో, బైబిల్లో ప్రతి తప్పుకు శిక్ష విధిని విధించినారు. దేవుని ఆజ్ఞలు మీరితే శిక్ష. కానీ దేవుని దయా సంకల్పం చేత పాపాత్మలను కాపాడి
వారిని ఆపదల నుండి రక్షించవాలనంటే వారికి పాప క్షమాపణ గావించాలి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడవు అని దావీదు మహారాజు తన పాపము గురించి 86వ అధ్యాయంలో కీర్తన 86:5లో రాస్తున్నాడు. ప్రభువా, నీవు దయాళుడవు, రక్షించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు. ఎప్పుడు రక్షిస్తాడు, ఎప్పుడు పాపాలు క్షమిస్తాడు? నీవు ఒప్పుకుంటే. దావీదు మహారాజు ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన క్షమించినాడు. చట్టప్రకారం అయితే తప్పు చేసిన వాడు చట్టప్రకారం శిక్షించబడాల. మానవుని మానవుడు క్షమించలేడు మానవుని. అందుకే దేవుని కృప, ప్రేమ, దయా సంకల్పమే మన మీద ఆయన చూపించి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకే క్రీస్తు ప్రభువుల వారు మన పాపముల నిమిత్తం మృతి పొందినాడు. 1 కొరింథీ పత్రిక 15:3 పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందాలి. పరలోకం నుంచి వచ్చినటువంటి రక్షకుడు, మానవుల రక్షణకాయ పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. పౌలు బోధిస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి 2:6-7 మానవులను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి అది గొప్ప భాగ్యం ఎంచుకొనలేదు కానీ తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రియ నా సోదరి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, క్షమించడం, క్షమింపబడడం చాలా మంచి విషయం. యేసుక్రీస్తు ప్రభువుల వారు భయంకరమైన పరిస్థితుల్లో తలకు ముండ్ల కిరీటం, పక్కలో బల్లెం పోటు, వీపును కొరడాలతో కొట్టి మొక్క మీద ఉమ్మివేసి బట్టలు లాగివేసి ఆ సిలువర్ నాని మీద చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, రక్తసిక్తమైనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రజలను చూస్తున్నాడు. ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, బండ్రౌతులు, రోమా సైనికులు, కన్న తల్లి, సహోదరుడు సిలువ దగ్గర ఉన్నారు. వారందరిని ఒకవైపు చూశాడు యేసుప్రభువుల వారు. చూసి సిలువలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీని క్షమించుము. ఇది అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. శ్రమ, బాధ, రక్తం కారుతుంటే మానవులను క్షమించమని ప్రార్థించడం ఆయన ప్రేమ తత్వం. ఈ ఆయన ప్రేమను మానవులందరూ గ్రహించలేరు. మానవ మాత్రులకు అది అందదు. ఎందుకంటే భయంకరమైన సిచ్యువేషన్ సన్నివేశంలో ఉండి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించము. ఆయన ప్రేమగల హృదయం ఈ భయంకర మానవుల కొరకై క్షమించమని తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించడం. ప్రియబిడ్డలారా, అమలారా, అయ్యలారా, మనం పరీక్షించుకుందాం. మన తోటి వారిని మనం క్షమించగలుగుతున్నామా? ప్రభు ప్రార్థనలో నేర్పించినావు, మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మానవుల పాపముల కొరకు దహన బలులు అర్పించారు, సర్వాంగ హోమము, ధూపాలు వేసినారు. యేసుక్రీస్తు సిల్వ బలియాగం ద్వారానే మన పాపములు క్షమించబడి ఉన్నవి. మీరు మీ పరలోకపు తండ్రిని అపరాధములు క్షమించాలంటే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మత్తయి సువార్త 6:12-15 మనం చూస్తున్నాం. అంతం వరకు క్షమాపణ గుణములను మనం కలిగి ఉండాలి. క్షమించే గుణం చాలా గొప్ప గుణం. ఒక దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు యజమాని దగ్గర 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడు.
యజమాని దగ్గర 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడు. మరి ఆ దాసుడు అప్పు ఇచ్చినటువంటి ఆ యొక్క యజమానుడు ఆ దాసుని పిలిపించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ దాసుని పిలిపించాడు. అయ్యా నీవు అప్పు ఇవ్వాలి, ఏమంటే ఆయన బతిమలనుకున్నాడు. అయ్యా నేను 10,000 తనాంతులు ఇచ్చినాను కదా, దీనస్థితి ఆయన, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటే ఆ దాసుని దీన పరిస్థితి చూసి జాలిపడి ఆ 10,000 తలాంతులను క్షమించేశాడు. ఈ దాసుడు యజమానుని ద్వారా క్షమించబడ్డాడు, కానీ ఈ దాసునికి ఇంకొకని దగ్గర 100 దేనాలు అప్పు ఉన్నది. ఇంకొకడు ఈ దాసునికి 100 దేనాలు ఇవ్వాలా? వాడు పోయి ఆ 100 దేనారాలు ఇవ్వాల్సినటువంటి ఆయన్ని పట్టుకొని వాని మీద జాలిపడక, వాణ్ణి దీనస్థితి ఎరిగి కూడా నా డబ్బు ఇస్తావా అయ్యవా, ఎంత విచిత్రం చూడండి. 10,000 రూపాయలు క్షమించబడ్డాయి, 100 రూపాయలు 100 దేనారాలు ఇచ్చేటటువంటి వాణ్ణి కఠినంగా శిక్షించి వాణ్ణి పట్టుకొని, అయ్యా నా దగ్గర లేవు, నా భార్య బిడ్డల కష్టం ఉంది అంటే వాణ్ణి తీసుకొని పోయి జైల్లో వేశారు. వెంటనే యజమానికి తెలిసింది ఆ 10,000 తలాంతులు ఇచ్చినటువంటి వాణ్ణి క్షమించింది కదా అని పిలిచాడు. ఆ దాసుని పిలిచి, నేను నీ యొక్క పెద్ద మొత్తాన్ని క్షమించినాను, కానీ నీవు మరొక్కని తక్కువ మొత్తము క్షమించలేకపోవడం ఎంత భయంకరమైనటువంటిది, క్షమాపణ గుణం నీలో లేదు, తీసుకుపోయిన చెరసాల్లో వేశాడు. ప్రియ సోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అంతే. పరలోకరాజ్యం చేరుకోవాలంటే అవసరమైన పాప క్షమాపణ మనం పొంది ఉండాలా? మనం పరలోకరాజ్యం చేరాలంటే క్రీస్తును విశ్వసించి ఆయన బాప్తిస్మం తీసుకొని క్రీస్తు కలిగినటువంటి క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలా? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:9 కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణైనను చేయక దీవించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 5:44. ఒక సంఘటన మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. స్టెఫెన్ తెలుసు కదా, హతసాక్షి అయినటువంటి స్టెఫెన్, అపోస్తల కార్యం 7:55-60 మనం గమనిస్తాం. స్టెఫెన్ పట్టుకున్నారు, రాళ్ళతో కొట్టి చంపుతున్నాడు. ఆయన తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెర్ర కనుక వీని క్షమించమని కోరాడు. ఎంత శక్తి అండి అది! మామూలు మానవుడు, యేసు ప్రభువులాలే దైవశక్తి సంపన్నుడు కాదు, విశ్వాసి. వాళ్ళు కొడుతూ ఉంటే వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. పరిశుద్ధుడైన పౌలు, నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొంచున్నాము, దూషింపబడి బతిమాలు కొంచున్నాము అంటున్నాడు 1 కొరింథీయులు 4:2. క్షమాపణ గుణం కలిగి ఉందాం. ఒక స్త్రీ వచ్చింది, లూకాసు వార్త 7:47-48 ఆయన అత్తరు పోసింది, పాదాల మీద పోసింది, తల వెంట్రుకలతో తుడిసింది. ప్రభు అంటున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని మీతో చెప్పుచున్నాను. ప్రియ బిడ్డలారా, అమలారా, ఎలారా, దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు కాబట్టి ఎప్పుడు పాపాలు చేసుకుంటూ ఉందాము అనుకునేవారు ఉంటే దయచేసి మన్నించండి. క్షమించే దేవుడు ఉన్నాడు కదని బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. పాపము క్షమించబడిందంటే మళ్ళీ పాపం చేయకూడదు. మనం పాపం చేయడానికి వీలు లేదు.
మనం సత్యంను గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఎబ్రీ పత్రిక 10:26 మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయ తీర్పుకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇంకను ఉండదు. హెబ్రీ పత్రిక 10:26. దేవుడు క్షమించువాడు కదా అని ఉద్దేశంతో ప్రతిరోజు పాపంలో కొనసాగే వారికి హెచ్చరిక. దేవుడు క్షమిస్తాడు కదని ప్రతిదినం పాపం చేయడానికి వీల్లేదు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలా, బుద్ధిపూర్వకంగా పాపం చేయటం మానాలా. పాప క్షమాపణ అనేది పాపం విడిచిపెట్టడానికే దేవుడిచ్చేటటువంటి గొప్ప అవకాశం తప్ప పాపంలో కొనసాగడానికి కాదు. పాపం చేసేవాడు నాకు అవకాశం ఇచ్చినాడు మళ్ళీ పాపం చేస్తా అనుకోవడానికి కాదు. నువ్వు పాపం విడిచిపెట్టాలని పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగిన వాడే పాప క్షమాపణకు అర్హుడు. తెలిసి చేస్తే క్షమాపణ లేదు, తెలియక చేస్తున్నారు కాబట్టి ప్రభు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నారు. పౌలు తిమోతికి రాసినటువంటి ఆ ఉత్తరంలో 1:13 అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక కనికరింపబడితే అని రాస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, మీరు పరీక్షించుకోండి. పాపము క్షమాపణ, నీ క్షమాపణ కావాలంటే పాపం నుంచి దూరంగా ఉండు. ఇష్టపూర్వకంగా ప్రతిరోజు పాపం చేస్తే మరణకరమైనటువంటి శాపం వస్తుంది. ఎందుకంటే పాపము దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. యాకోబు పత్రిక 1:15 నీ క్షమాపణ దొరకదు. పాపముల నిమిత్తము యేసు ప్రభు సిలువలో శిక్షింపబడినాడు. పాప క్షమాపణ నిమిత్తమే యేసుక్రీస్తు విశ్వసించి బాప్తిస్మం పొంది పాప క్షమాపణ జరుగుతూ ఉంది. మరి ఏ రీతిగా ఉన్నావు? పాపము దేవునికి విరుద్ధమైనటువంటిది. ఏదైనా వాక్యానికి వ్యతిరేకత పాపమే. అది తలంపై ఉండొచ్చు, క్రియ ఉండొచ్చు, క్రియమూలంగా పాపం. తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని ఎదుట పాపం ఒప్పుకోవాలి. నీవు దేవుని ఎదుట కూడా పాపం ఒప్పుకోక నీవు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు అగ్నిగంధకాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచమంతా పాపంతో నిండుకొని ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపం. చేయకూడనిది చేస్తే పాపం. ఇంతవరకు ఆజ్ఞానుసారముగా నడుస్తూ ఉన్నాం. సైతాన్ చేతిలో మానవుడు చిక్కిపోయినాడు. దేవుడు చీకట్లో నుండి మానవుని వెలుగులోని తీసుకొని రావడానికే మన పాపం ఒప్పుకోవాలా. కీర్తన గ్రంథకర్త 32వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు, మన పాపములకు పరిహారము నొందినవాడు. ఇంతగా దావీదు మహారాజు ఈ పాపం గురించి తన యొక్క అనుభవంలో చాలా విషయాలు మరి 51వ కీర్తన రాశాడు. 32వ కీర్తన చూడండి ఒకసారి. 32వ కీర్తనలో అంటున్నాడు, పాపములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. పాపం చేశాడు దావీదురాజు, భయంకరమైన పాపం చేశాడు. అందుకే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఒక ధనవంతుడుండే, ఆ ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతునికి కావలసినంత ధనం ఉన్నది. ఆ ధనవంతునింటికి ఒకరోజు ఒక ఆయన వచ్చినాడు. పాటసారి వస్తే ధనవంతునికి 1,000 గొర్రెలున్నా
కొయ్యకుండా పేదవాడు ఉన్నాడు, పేదవానికి ఒకటే గొర్రె ఉన్నది. ఆ గొర్రెను వాడు పసిపాప వలె పెంచుకుంటూ ఉన్నాడు ఆ గొర్రె పిల్లను. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ఆ బాటసారి కొరకు ఆ పేదవాని దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఆ గొర్రె పిల్లను కోసి మరి ఆ బాటసారికి భోజనం పెట్టాడు, ఆ పరదేశికి భోజనం పెట్టాడు. ఆ పేదవాని గొర్రెను తీసుకొచ్చి కోయడం, ఈయన 1000 గొర్రెలు ఉన్నాయి, కోయలేదు దావీదు మహారాజు. దేవుడు ఆయన చూసినాడు, చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, పంపించినాడు నాతాన్ ప్రవక్త, నీ వెళ్ళు. ప్రవక్త భయపడలేదు, దావీదు రాజు దగ్గరకు వెళ్ళినాడు. అయ్యా ఇలా జరిగింది, ఒక ధనవంతుడు ఉన్నాడు, వాని దగ్గరికి బాటసారి వచ్చాడు, ఒక పేదవాడు ఉన్నాడు, పేదవానికి ఒకటే గొర్రె పిల్ల ఉన్నది, ధనవంతునికి 1000 గొర్రెలు ఉన్నాయి, చాలా ధనవంతుడు. కానీ ఆ బాటసారి ఇంటికి వస్తే ఆ పేదవాని ఒకటే గొర్రె, ఆ గొర్రెని తీసి కోసేశాడు, ఆ బాటసారికి భోజనం పెట్టాడు. అంటే ఆ మనుషుడు మరణానికి పాత్రుడు, వాడిని చంపేయాలి, వాడు మంచోడు కాదు, దుర్మార్గుడు అంటున్నాడు ఈ యొక్క దావీదు మహారాజు. ఆయన ఎవరు ఎవరంటే ఆయన నీవే అన్నాడు, నీవే ఆయనవు. భయంకరమైనటువంటి పాపం, దేవుని నామమును ఖండించడం, దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది దావీదు మహారాజుకు. ప్రియబిడ్డలారా, దావీదు పశ్చాత్తాపడి ఈ 32వ కీర్తన రాస్తూ ఉన్నాడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మనం కూడా మన అతిక్రమములకు మరి పశ్చాత్తాపడాలా, దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలా. ఆయన క్షమించేటటువంటి దేవుడు, అందుకే రాస్తున్నాడు మనము మన పాపములు ఒప్పుకునే యెడల ఆయన క్షమిస్తాడు. పాపము దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, ఆయన క్షమించే దేవుడు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుని పవిత్రులుగా చేయును. అందుకే యేసయ్య అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. నువ్వు తెలిసి చేస్తున్నావా పాపం, తెలియక చేస్తున్నావా? తెలియక చేస్తే తప్పక ఈరోజు క్షమాపణ నీకు లభిస్తుంది, తెలిసి చేస్తే నీ క్షమాపణ లభించదు. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని నీవు పాపం చేయడానికి వీలు లేదు. పరీక్షించుకో, పరిశోధించుకో, పాపమును యేసయ్య దగ్గర ఒప్పుకో, తిరిగి పాపము చేయకు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఆమెన్. తలలు వంచుదాం. అయ్యా యేసయ్య నా దేవా, క్షమించే దేవుడు ఉన్నాడు కదా అని అతిక్రమములు దాచిపెట్టుకునకుండా అతిక్రమములు ఒప్పుకోవాలి, తిరిగి పాపం చేయకూడదు. క్షమాగుణము దేవుని గుణం, పాపం చేయడం మానవుని గుణం. నీ ఆజ్ఞను అనుసరించి, నీ మాటలు అనుసరించి, నీ వాక్యం విని, నీ దగ్గర ప్రభువా మా రహస్య పాపములైన ఒప్పుకొని తిరిగి ఆ యొక్క పాపము చేయకుండా తప్పించుమని, క్షమించుమని వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ దగ్గర పాపములు ఒప్పుకునేలాగా ఆత్మ ప్రేరణను దయచేయమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.